సమయం రాత్రి 11 గంటలవుతుంది. పోలీస్ స్టేషన్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంతలో ఫోన్ వచ్చింది. హలో, ఎవరు సార్? నా పేరు రాజయ్య. ఇక్కడ మా బస్తీలో ఉండే సాంబయ్య హత్య జరిగింది. మీరు త్వరగా రావాలి. మీ బస్తీ పేరేంటి? అవతల వ్యక్తి చెప్పిన మాటలు విని ఫోన్ పెట్టేసిన కానిస్టేబుల్ వెంటనే ఎస్ఐకు సమాధానం అందించాడు. ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని సంఘటన స్థలానికి బయలుదేరాడు. ఎస్ఐ అక్కడికి చేరుకునేసరికి సాంబయ్య ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. అందరినీ పక్కకు తప్పిస్తూ లోపలికి వెళ్లాడు ఎస్ఐ. అంతా పరిశీలించిన తర్వాత ఫోన్ చేసిన వ్యక్తిని పిలవమని కానిస్టేబుల్కు చెప్పాడు. కానిస్టేబుల్ వెళ్లి అతన్ని తీసుకుని వచ్చాడు. నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. రోజులాగి తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పడ్డారు. కొద్దిసేపు తర్వాత గొడవ ఆగిపోయింది. తర్వాత ఏం జరిగింది? పక్క గుడిసె వాళ్ళు బయటకు వచ్చి చూస్తే శ్రీను బయటకు వెళ్ళిపోవటం కనిపించింది. మేము గొడవ సర్దుమణిగిందని మా పనుల్లో మేమున్నాం. మరి సాంబయ్య చనిపోయాడని ఎలా తెలిసింది? శ్రీను వెళ్ళిన చాలాసేపు అయిన సాంబయ్య బయటకు రాలేదు. నాకు అనుమానం వచ్చి వెళ్ళి చూశా. సాంబయ్య చనిపోయి ఉన్నాడు. వెంటనే మీకు కాల్ చేశాను సార్. శ్రీను ఎక్కడికి వెళ్ళాడు? ఏమో సార్, రోజు గొడవ పడినాక బయటకు వెళ్ళి ఏ మధ్యరాత్రి వస్తూ ఉంటాడు. అవునా? సరే, ఏమైనా వివరాలు కావాలంటే మళ్ళీ పిలుస్తా అని రాజయ్యను పంపివేసిన ఎస్ఐ కానిస్టేబుల్ని పిలిచి శ్రీను వివరాలు సేకరించమని చెప్పి అక్కడే ఇద్దరు కానిస్టేబుల్స్ను ఉండమని చెప్పి తాను ఇంటికి బయలుదేరాడు. రాత్రి 1 గంట సమయంలో శ్రీను ఇంటికి తిరిగి వచ్చాడు. అతను రాగానే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. మీ నాన్నను ఎందుకు హత్య చేశావు? ఈ హత్య నేను చేయలేదు. మరి మీ నాన్న ఎలా చనిపోయాడు? ఏం, నాకేం తెలుస్తుంది? నిన్న రాత్రి మీ నాన్నతో గొడవ పడ్డావా? గొడవ పడ్డాను కానీ చంపేంత గొడవలేదు. ఒకవేళ నేనే చంపితే మళ్ళీ ఇంటికి ఎందుకు తిరిగి వస్తాను? నిన్న రాత్రి ఎక్కడున్నావు? మా నాన్నతో గొడవ పడినప్పుడల్లా నాకు చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అలవాటు. నిన్న కూడా అక్కడికి వెళ్ళాను. నిన్న నిన్ను అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు, ఆ టైంలో అక్కడికి ఎవరు రారు. నారదా తన ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావురా? ఇంకెక్కడుంటా? ఆఫీసులో. ఒక్కసారైనా కలవాలి, నీతో పనిపడింది. నువ్వు కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఏంటియా, తిన్నగా ఆఫీస్కి వచ్చేయచ్చు కదా. మామూలుగా అయితే ఇలాగే వచ్చేవాడిని, కానీ ఇప్పుడు కలవాలనేది ఒక కేసు పని మీద, అందుకే ఫోన్ చేశా. సరే, అయితే ఆఫీస్కి రావద్దు, సాయంత్రం ఇంటికి వచ్చాయి, అక్కడ కలుద్దాం. సరేరా. నారదా ఇంట్లో ఉండగా ఒక అబ్బాయిని వెంట పెట్టుకుని లోపలికి వచ్చాడు బాలు. ఈ అబ్బాయి పేరు చందు, వీళ్ళ అన్నయ్య పేరు శ్రీను. నా గ్యారేజ్లోనే పనిచేస్తారు. చాలా మంచి కుర్రాడు, కానీ తండ్రిని హత్య చేశాడన్న నేరం మీద పోలీసులు శ్రీనుని అరెస్ట్ చేశారు. ఈ పిల్లాడు నా దగ్గరికి వచ్చి వాళ్ళ అన్నయ్య నిర్దోషి, అతన్ని ఎలాగైనా విడిపించండి అని అడుగుతున్నాడు అంటూ తాను వచ్చిన విషయాన్ని సూటిగా వివరించాడు బాలు. పిల్లవాడి వైపు చూశాడు నారదా. అతను చూడగానే తలదించుకున్నాడు. ఓ, మీ అన్నయ్య శ్రీను మీ నాన్నను హత్య చేయలేదా? ఆ పిల్లోడు కన్నీళ్లతో తల అడ్డంగా తిప్పాడు. మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? బాలు సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. మరి మీ అన్నయ్య మీ నాన్న చంపలేదు అని ఎలా చెప్తున్నావు? మా అన్నయ్య అలాంటి వాడు కాదు, నాకు తెలుసు. నీ మాటలతో మీ అన్నయ్య కేసు నుంచి బయటపడలేడు కదా. ఏమో, అది నాకు తెలియదు, కానీ మా అన్న అలాంటి వాడు కాదు. ఇప్పుడు పిల్లోడు ఎక్కడ ఉంటున్నాడు? ఈ అబ్బాయికి ఎవరూ లేరు, అందుకే నా దగ్గర పనిచేసుకుంటూ చదువుకోమని చెప్పాను. సరే, కేసు నేను పరిశోధిస్తాను, పిల్లాని ఇంటికి తీసుకువెళ్ళు. మా అన్న ఇంటికి వచ్చేస్తాడా? సమాధానం లేదు అన్నట్టుగా తనను తీసుకువెళ్లమని బాలుకు సేగ చేశాడు నారదా. చందుని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు బాలు. బాలు వెళ్ళాక ఎస్ఐకి ఫోన్ చేశాడు నారదా. హలో, చెప్పు నారదా. ఎక్కడున్నావు? పను మీద బయట ఉన్నా. నాతో ఏమైనా పనా? హా, అవును, ఒక కేసు విషయమే మాట్లాడాలా. రేపు స్టేషన్కి రా. మరుసటి రోజు ఉదయాన్నే స్టేషన్కి వెళ్ళాడు నారదా. లోపలికి వచ్చిన నారదాని చూసి, రా నారదా, ఏంటి అంతరాత్రి సమయంలో ఫోన్ చేసి మాట్లాడాలి అన్నావు? అవును జయసింహ. 3 రోజుల క్రితం బస్తీలో జరిగిన హత్య గురించి వివరాలు కావాలి. సాంబయ్య హత్య కేసేనా? హా, ఆ కేసే. దానికోసం ఆ టైంలో ఫోన్ చేసావా? నేను ఇంకేదో ఇంపార్టెంట్ కేసు ఏమైనా వచ్చిందేమో అనుకున్నా అంటూ పెదవి విరిచాడు ఎస్ఐ జయసింహ. ఏం అలా అన్నావు? కొడుకే తండ్రిని చంపేశాడు, ఆ కేసులో నిందితుడు దొరికాడు. తండ్రి కొడుకులు తగువ పట్టడం చూసిన వినిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కేసు క్లియర్గా ఉంది, రేపు మాపు కోర్టులో ప్రవేశపెడతాం. ఇంకా ఆ కేసు గురించి ఎందుకు ఇప్పుడు? ఇందులో మిస్టర్ ఎక్కడుంది? అసలు ఆ సాంబయ్య గురించి మొత్తం ఒకసారి వివరించు. శీను వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు, భార్య పెద్ద కొడుకు సంపాదనతో బతుకుతున్నాడు. 3 ఏళ్ల క్రితం తాగిన మత్తులో భార్యను కొట్టి చంపేశాడు. కొన్నేళ్ల శిక్షతో బయటపడి జైలు నుంచి తిరిగి వచ్చాక పిల్లలిద్దరిని పనిలో పెట్టి వాళ్ళ సంపాదన మీద బ్రతుకుతున్నాడు. కానీ తల్లి కోరిక మేరకు శీను తన తమ్ముణ్ణి పని మానిపించి చదివిస్తున్నాడు. అది వాళ్ళ నాన్నకిష్టం లేదు. వాణ్ణి కూడా పనిలో పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. శీను మాత్రం కుదరదంటాడు. రోజు వాళ్ళ మధ్య ఇదే గొడవ. అదే, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. ఆ కోపంలోనే ఆ రోజు రాత్రి కత్తితో గొంతు కోసి చంపేశాడు. శీను సాంబయ్యను చంపడం ఎవరు చూశారు? ఎవరూ చూడలేదు, కానీ గొడవ పడ్డాక
సీను బయటికి వెళ్ళాడు. కాసేపటి పక్కనే ఉండే రాజయ్య వెళ్ళి చూస్తే సాంబయ్య చనిపోయాడు. అంటే కొడుకే తండ్రిని చంపడం ఎవరు ప్రత్యక్షంగా చూడలేదా? లేదు, కానీ పక్కన గుడిసెలో ఆయన చెప్పిన సాక్ష్యం ఆధారంగా శ్రీను నదుపులోకి తీసుకున్నాం. కత్తి మీద వేలుముద్ర లేవా? అదే ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడికి అంత తెలివి ఎక్కడి నుండి వచ్చాయో. కత్తిని శుభ్రంగా తుడిచేశాడు. నేనొక్కసారి శ్రీనుని కలుస్తాను. స్ట్రిక్ట్లీ ఆఫ్ ది రికార్డ్. శ్రీను లాకప్ గదిలోకి తీసుకువెళ్ళాడు ఎస్ఐ.